హాయ్ హలో నమస్తే విద్యుత్ మెనుకి స్వాగతం. ఈరోజు వీడియో వంటరాని వారు కూడా చాలా ఈజీగా చేపల పులుసు తయారు చేసే విధానం. కావలసిన పదార్థాలు: చేప ముక్కలను శుభ్రంగా కడిగి కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు వేసి కలిపి మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఎండు కొబ్బరి పౌడరు, ఎండు కొబ్బరి పొడి, కరివేపాకు, కొత్తిమీర, గరం మసాలా పౌడర్, ఫిష్ మసాలా పౌడర్ షాప్లో అవైలబుల్గా ఉంటుంది. కొద్దిగా బెల్లం, జాగరి. నేను జాగరి వేయటం లేదు. తయారీ విధానం: ముందుగా స్టవ్పై వెడల్పుగా ఉన్న పాత్ర పెట్టుకొని దానిలో తగినంత ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. 2 లేదా 3 నిమిషాల తర్వాత ఒకసారి కలిపి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ను 3 టేబుల్ స్పూన్లు వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కారం 2 టేబుల్ స్పూన్లు, సాల్ట్ 1 టేబుల్ స్పూను, కొద్దిగా పసుపు వేసి కలుపుతూ ఉల్లిపాయలను బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్ల గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పౌడర్ వేసి కలుపుతూ ఈ మసాలా అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని ఈ ఉల్లిపాయలను బాగా ఉడికించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు మరియు మసాలాను ఎంత బాగా ఉడికించుకుంటే అంత త్వరగా చేపల పులుసు తయారవుతుంది. చేపల పులుసు బాగా చిక్కగా ఉండాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్టు, ఎండు కొబ్బరి పేస్టును కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే చేపల పులుసు చిక్కగా వస్తుంది. ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసిన చేప ముక్కలను వేసి ఒకసారి కలిపి ఉడికించుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవాలి. కొద్దిగా చేప ముక్కలు ఉడికిన తర్వాత చింతపండు రసంను వేసుకొని మరలా ఉడికించుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు, కారంను అడ్జస్ట్ చేసుకోవాలి. నేను కారంను యాడ్ చేస్తున్నాను. ఇలా గిన్నెను మధ్య మధ్యలో కదుపుతూ ఈ పులుసును ఉడికించుకోవాలి. కరివేపాకు, కొత్తిమీరను కూడా వేసి ఉడికించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ బెల్లంను మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు బెల్లంను యూజ్ చేయడం లేదు. మరి 15 నుండి 20 నిమిషాలు లో ఫ్లేమ్లో ఈ పులుసును బాగా ఉడికించుకోవాలి. అంతే టేస్టీ చేపల పులుసు తయారు అవుతుంది. నేను ఈ చేపల పులుసును తయారు చేసిన 1.5 గంటల తర్వాత బౌల్లోకి తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.